నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు మంగళగిరిలో చోటు చేసుకున్న వివిధ వార్తా విశేషాలను వీక్షిద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఎయిమ్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఓపీ వద్ద ప్రజలను కలిసి ఎయిమ్స్ సేవల గురించి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవటం, ఎయిమ్స్లోకి కొత్తగా వచ్చినటువంటి స్కానింగ్ మిషన్ను, అనేక పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి డైరెక్టర్ త్రిపాఠిని అభినందిస్తూ, ఎయిమ్స్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 11 లక్షల పైచిలుకు ఓపీలు చూసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా పలు సూచనలు ఇచ్చారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రోగులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎయిమ్స్కి నీటిని అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ఈ సమస్యని త్వరలో పూర్తి చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడుతుందని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం తెలియజేశారు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పేషెంట్ వస్తే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళామనే ఫీలింగ్ కాకుండా జబ్బు వచ్చినా కూడా నయమవుతుంది అనే నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ రోజున ఎయిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ, డాక్టర్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, రిసీవింగ్ చేసుకునే పద్ధతి కానీ, ఒక ఇంకొక హాస్పిటల్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఆదర్శమైన హాస్పిటల్గా ఈ రోజున తీర్చిదిద్దరు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ 10 రూపాయలు అవుట్ పేషెంట్కి ఫీజు అన్న, అదేవిధంగా ఎంఆర్ఐస్ కానీ, పెట్ స్కాన్స్ కానీ, ఎక్స్రేలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకి, మరి పేషెంట్కి బయట కనుక 10,000 అయితే ఇక్కడ 1,000 రూపాయలతో అయ్యే పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజున మోడీ గారు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు, ఆయన ఏ విధంగా చేస్తున్న ప్రజలకు తెలియజేసేందుకు ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీకృష్ణ, బీజేపీ మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఆకురాతి నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచమల్లు భాస్కర్, కుమార్గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తుల్లుమిల్లి రామకృష్ణ, నాయకులు కొండా నవనీత్ కృష్ణారెడ్డి, కోవెలకారు రాకేష్జీ, దారా అంబేద్కర్, కొక్కిరాల యశోదకృష్ణ, కాండ్రు భానుకిషోర్, మునగాల నాగేశ్వరరావు, కాకుమాను భాగేశ్వరరావు, మారెళ్ల సాంబశివరావు, బొక్కా నరసింహారావు, కౌతరపు ధనంజయ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి యుఎన్ జోన్పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జోన్ ఎత్తివేయాలంటే 10 కోట్ల రూపాయల పైచీలకు ఫీజు చెల్లించాలని, తాడేపల్లి, కొల్లంకొండ, కుంచెనపల్లి రైతులకు మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని వారు ఖండించారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు, మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు, నేతలు ఇట్టా పెంచలయ్య, ఓలేటిరాము మీడియా సమావేశంలో మాట్లాడారు. మళ్లీ ఫీజు చెల్లించాలన్న సిఆర్డీఏ నిర్ణయంపై స్థానిక ఎమ్మెల్యే ఆర్కే, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నివాసం పక్కనే ఉన్న రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్న ఆర్కే పట్టించుకోవటం లేదని వారు మండిపడ్డారు. ఎలాంటి ఫీజులు లేకుండా జోన్ తొలగిస్తామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని వారు ఆరోపించారు. తాడేపల్లి ఈవన్ జోన్ రైతులను అబద్ధపు హామీలతో ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఈవన్ జోన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఆర్కే ఇప్పటికీ రైతులను మోసం చేస్తూనే ఉన్నారంటూ విమర్శించారు. జోన్ ఎత్తివేయాలంటే 180 ఎకరాలకు చెందిన 250 మంది రైతుల నుంచి 10 కోట్ల పైచిలకు పన్ను చెల్లించాలని నోటీసులు ఇవ్వటం మరోసారి రైతులను ఇబ్బందులకు గురి చేయటమేనని వారు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఈవన్ జోన్ను నారా లోకేష్ రద్దు చేస్తారని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. మరి ఈ యువన్ జోన్ కింద 381 మంది బాధ్యతలు, అదేవిధంగా 180 ఎకరాల చిల్లర భూమి ఉండటం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఎత్తిన 10 కోట్ల రూపాయలు ఏపీ సిఆర్టీఏకి చెల్లించాలని నోటీసులు ఇవ్వడం, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వైకాపా ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఒక పనిగా ఇదందరూ ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పుకునే
విధంగా ఉంది. మేము ఒకటే చెబుతున్నాం, లోకేష్ గారిని అప్పుడు రైతులకు మాట ఇవ్వడం జరిగింది, మరలా ఇప్పుడు కూడా లోకేష్ గారు ఒకటే చెప్పారు, 2024లో రాబోయేది సైకిల్ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం పోతుంది. ఈ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ యూఎన్ జోన్ బాధితులందరికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా మరి యూఎన్ జోన్ని ఎత్తేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ నారా లోకేష్ గారు తీసుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, పార్లమెంటు కార్యదర్శి బెజ్జం రామకృష్ణ, నాయకులు అద్దంకి మురళి, వేణుగోపాల రెడ్డి స్వామి, తోట సాంబశివరావు, దొంతిరెడ్డి మల్సోన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఎమ్మెల్యే ఆర్కే నడుం బిగించారు. ఈ మేరకు పేరుకలపూడి, చినపాలెం, హెడ్స్ లూయిస్ శాశ్వత మరమ్మతులకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈలోపు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని తన సొంత ఖర్చులతో స్లూయిస్ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల కృష్ణా పశ్చిమ డెల్టా మెయిన్ కాలువ అంచున మోరంపూడి రోడ్డు ఎడమకట్ట పేరుకలపూడి ఛానల్ హెడ్స్ లూయిస్ వద్ద ఏర్పడిన గొయ్యిని ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించి శాశ్వత పరిష్కార దిశగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈలోపు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని తక్షణ మరమ్మతుల కోసం ఎమ్మెల్యే ఆర్కే సొంత ఖర్చులతో పనులను ప్రారంభింపజేసి అవసరమైతే నిర్మాణ ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి గురువారం నిర్వహించిన భూమి పూజలు దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, గ్రామ సర్పంచ్ గంపల గంగాధర్, నాయకులు నూతలపాటి కేశవరావు, డీవీఆర్, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. శృంగారపురం, పెదపాలెం, చినపాలెం, పెరుకలపూడి, చుక్కపల్లివారిపాలెం, మున్నంగి తదితర గ్రామాలకు సంబంధించి సుమారు 7,000 ఎకరాల పైబడి సాగుభూమి పంటల నిమిత్తం నీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యే ఆర్కేకు కృష్ణా పశ్చిమ డెల్టా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గల నవలూరులోని శ్రీ పుట్ట నాగేంద్ర స్వామి ఆలయం నాగులు మీరా పుట్టలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు గాను 35,000 రూపాయల విలువైన స్టీల్ బాక్సును ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, టీడీపీ వాణిజ్య విభాగం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అవ్వారు కృష్ణారావు వితరణ చేశారు. ఈ మేరకు అవ్వారు వెంకట పేరమ్మ కనకదుర్గ గారుల జ్ఞాపకార్థం గురువారం నాగేంద్ర స్వామి పుట్ట ఆలయంలో నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కృష్ణారావుతో పాటు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వేసం వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి అంకం శ్రీనివాసరావు అలియాస్ మంగళగిరి బాబు, ప్రతినిధులు రాచకొండ వెంకటేశ్వరరావు, గుండ్రెడ్డి శంకర్ రెడ్డి, ఆలేటి పూర్ణ, కారంకి రెడ్డంకయ్య, జి మురహరిరావు, అవ్వారు మదన్మోహన్ రావు, డాక్టర్ డోకిపత్తి శ్రీనివాసరావు, ఏవటూరి ప్రసాద్ బాబు, బిట్రా పానకాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ సామాజిక హిత కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోందన్నారు. అలాగే సభ్యులు కూడా ధార్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం తమ అసోసియేషన్కే గర్వకారణమన్నారు. వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు అవ్వారు కృష్ణారావు అసోసియేషన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించడమే కాకుండా వ్యక్తిగతంగాను అనేక ధార్మిక సేవల్లో పాలు పంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాలు పంచుకున్నటువంటి మా వాకర్ అసోసియేషన్ సభ్యులకి, అధ్యక్షుల వారికి, అలానే కార్యవర్గ సభ్యులకి అందరికీ వాకర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. అలానే మన వాకర్ తరఫున మన వాకర్ సభ్యుడైనటువంటి ఫౌండర్ అయినటువంటి అవ్వార కృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. దానిలో ఇది కూడా ఒక భాగంగా ఈ రోజున విస్తరణ చేస్తూ ఉన్నారు. వారికి అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేయాలని, మరి ఇంకా ఆయన ఆరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తొలతోగాలని మా వాకర్ సభ్యులందరి తరఫున మరి నాగేంద్ర స్వామి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కలగాలని కోరుకుంటూ మరి కృష్ణారావు దాతృత్వాన్ని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి అంకం బాబు, వాకర్స్ ప్రతినిధులు కొనియాడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలో చేపట్టిన వారాహయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు ఆధ్వర్యంలో గురువారం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన గౌరవాధ్యక్షుడు దాసరి శివనాగేంద్రం, కాపు నాయకులు దాసరి వెంకటేశ్వరరావు, బాణాల నాగేశ్వరరావు, బళ్ళా ఉమామహేశ్వరరావు, వాసా శివ, గాజుల నారాయణ, దుర్గారావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, ఐటీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు, జిల్లా కార్యదర్శి రావి రమ, సంయుక్త కార్యదర్శి బడే కోమలి, దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పసుపులేటి చైతన్య, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, వాస శ్రీనివాసరావు, శెట్టి రామకృష్ణ, సింగంశెట్టి వెంకట్, మధుసూదన్, బాబీ, కాపరవతు, సుందరయ్య, కోల, సౌభాగ్యరావు, శివనాగ్, వీర మహిళలు దాసరి జ్యోతి, ధూళిపూడి పావని, వీరశెట్టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వారాహి విజయయాత్రను పురస్కరించుకొని ఈరోజు మంగళాది నివాసి రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామిని యాత్రకు ఎటువంటి విఘ్నాలు లేకుండా మా విజయ పరంపర కొనసాగాలని ఆ స్వామివారిని రాజ్యలక్ష్మి వారిని వేడుకున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా జన సైనికులందరూ పాల్గొన్నారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మా పర్యటన ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని, మా నాయకుడి లక్ష్యాలు ప్రజల్లోకి వెళ్ళాలని భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా జన సైనికులందరికీ, మా కాపు సంక్షేమ సేన తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై వారాహి. టీడీపీ మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల్లో వణుకు పట్టుకుందని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు దళిత నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో గురువారం సాయంత్రం టీడీపీ ఎస్సీసీఎల్ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు వేమూరి మైనర్బాబు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు, క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎర్రగుంట్ల భాగ్యారావు, పట్టణ కార్యదర్శి కొదమల సురేష్, ఎస్సీసీఎల్ దుగ్గిరాల మండల అధ్యక్షుడు పినపాటి కరుణాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పట్ల ఎంపీ నందిగం సురేష్, రాష్ట్ర మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావులు టీడీపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. నందిగం సురేష్, అతని అనుచరుడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి సొంత పార్టీలోని ఎస్సీల నుంచే లక్షలు కాజేశారని ఆరోపించారు. రాజధానిలో అరటి తోటలను తగలబెట్టించావు, రాజధాని రోడ్లు తవ్వి కంకర అమ్ముకున్నావు, ప్రస్తుతం ఇసుక మట్టి దోపిడీకి పాల్పడుతున్నావు అంటూ నందిగం సురేష్పై టీడీపీ ఎస్సీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం మాదిగలకు ఏం చేసిందో చెప్పే ధైర్యం నందిగం సురేష్కు ఉందా అంటూ వారు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా నందిగం సురేష్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొమ్మూరి కనకారావు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఒక్కరికైనా కార్పొరేషన్ నుంచి సైకిల్ అయినా ఇప్పించారా అంటూ టీడీపీ ఎస్సీ నాయకులు ప్రశ్నించారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు మీ దళిత పౌరుషం ఏమైందని వారు నిలదీశారు. పదవుల కోసం మాదిగ జాతిని తాకట్టు పెట్టిన వారు జాతి గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. మీకు ఇవ్వగలిగాడు చెప్పండి. ఎస్సీ కార్పొరేషన్ నిధులు అన్ని కూడా నిర్వీర్యం చేశాడు, మనకి రావాల్సినటువంటి హక్కులు కాల్రాశాడు. అదే మీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మాదిగలకి నిజంగా అన్యాయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి వర్గీకరణ చేయటం వల్ల మరి నీకు ఇబ్బంది ఏంటి? మరి మీరు ఎందుకు అడగట్లేదు? మీరు ప్రతి విషయంలో కూడా మరి మాదిగలకి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు నిలదీయాలి. అట్లాగే మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు మరి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు చేయలేదంటున్నావు? మేము అడుగుతున్నాం, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మరి ప్రతి వాడ గ్రామంలో కూడా మరి ఎస్టీ సప్లాన్ నిధులు మరి కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అట్లాగే మరి ఎందుకంటే దళితుల ఎస్సీలకి సముచిత స్థానం కల్పించాలి, మరి వీళ్ళంతా అన్నదమ్ములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాటాలు సమాభానం చేయాలన్న ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు మరి కృతనిశ్చయంతో ఉన్నాడు. తప్పేంటి దాంట్లో? జగన్మోహన్ రెడ్డి మనకి రావాల్సినటువంటి ఫలాలు మొత్తం వేరే దానికి డైవర్ట్ చేస్తుంటే మీరు మాట్లాడారంటి యదవులో నిజంగా మాదిరి కులంలో ఉంటాం చాలా దౌర్భాగ్యం. లో అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదని వారు గుర్తు చేశారు. మాదిక సామాజిక వర్గీయులు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యం కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. మాదిగలంతా ఐక్యంగా కష్టపడి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
మీడియా సమావేశంలో మూల్పూరు లెవిన్, ఈపూరు పెద్దబ్బాయి, మల్లవరపు కోటేశ్వరరావు, వల్లభాపురం పీటర్ పాల్, వడ్డేశ్వరం అబ్రహం, కడవలి ఆనంద్, ఈపూరి రవి, బేతపూడి మల్లేశ్వరరావు, వరకుటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.